ఇబ్బంది పాలు చేసి ఒక పక్క ఎవరైతే ఉపాధి గురించి పెట్రోల్ పోసుకొని పనులకు వెళ్తారో వాళ్ళు పెట్రోల్ పోసుకోలేక, అలాగే లారీలు బస్సులు ఆటోలు కార్లు ఇవాళ రోడ్డు మీద దింపలేని పరిస్థితి ఏర్పడినది. కిరాయిలు అత్యధికమైన కిరాయిలు పెరిగిపోయి నిత్యావసర రేట్లు పెరిగిపోయాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఆయిల్ సంస్థలు 74 రూపాయలకి ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ అవసరం డీలర్కి వాళ్ళ తాలూకా ట్యాక్స్ కల్పిస్తే ఈ ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే 36 రూపాయలు ఇవాళ సామాన్యుడి పైన ట్యాక్స్ చేసి ఇవాళ దోసుకుంటుంది. అదే కాదు రోడ్డు ట్యాక్స్ అని మరొక రోడ్డు సెస్ అని మరొక రూపాయి వేసింది. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రజాకీయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. దౌర్భాగ్యం ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి చిక్కు శరము లేదు. మా ప్రభుత్వం వస్తే రోడ్ ఏదైతే వేట ఉందో తొలగిస్తామని చెప్పి ఇవాళ 36 రూపాయలు ప్రతి లీటర్ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తుంది. మన పక్క రాష్ట్రాలు తీసుకుంటే 10 నుంచి 17 రూపాయల వరకు ట్యాక్స్ తగ్గించాయి. కానీ ఇవాళ సెంట్రల్ ఆయిల్ కమిషన్ వారు రేట్లు తగ్గించినా ఇక్కడ ట్యాక్సులు తగ్గలేదు. ఇవాళ సామాన్యుడికి బ్రతకడానికి బ్రతకలేదు. ఏదో కష్టపడి వచ్చి వాడు శ్రమ చేసి ఏదో మందు తీసుకుంటూ అంటే దాని రేట్లు విపరీతం పెరిగిపోయి. అదే కాదు పనికి మాల్ని మద్యాలు ఇస్తున్నారు. ఏదో కూలీ చేసుకుని బ్రతుకుతున్నా కట్టుపోయిన వారికి ఇసుకు దొరకడం లేదు. ఏదో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుకు దొరకడం లేదు. ఈ రాష్ట్రంలో అంతా దోపిడీ సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ప్రజలందరూ తిరుగుబాటు చేయాలి. ఈ ప్రభుత్వానికి అద్దె తెచ్చాలంటే ప్రజలకు సహకారం కావాలి. దానికి మీరందరూ సమాయత్వం కావాలండి. 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైపోయింది. ఓ పక్క ఎర్రచందనం, ఓ పక్క గంజాయి, ఓ పక్క ఇసుకు మాఫియా మాఫియాల ప్రభుత్వం ఇది. అలాగే ఓ పక్క ప్రభుత్వ భూములు దోపిడి, ప్రభుత్వ ఆస్తులను దోపిడి, మరి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన అత్యధికమైన వ్యాట్ వేసి సామాన్యుడి తాలూకా జీవితాల్ని ఇబ్బంది పాలు చేసి ఒక పక్క ఎవరైతే ఉపాధి గురించి పెట్రోల్ పోసుకొని పనులకు వెళ్తారో వాళ్ళు పెట్రోల్ పోసుకోలేక, అలాగే లారీలు బస్సులు ఆటోలు కార్లు ఇవాళ రోడ్డు మీద దింపలేని పరిస్థితి ఏర్పడినది. కిరాయిలు అత్యధికమైన కిరాయిలు పెరిగిపోయి నిత్యావసర రేట్లు పెరిగిపోయాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఆయిల్ సంస్థలు 74 రూపాయలకి ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ అవసరం డీలర్కి వాళ్ళ తాలూకా ట్యాక్స్ కల్పిస్తే ఈ ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే 36 రూపాయలు ఇవాళ సామాన్యుడి పైన ట్యాక్స్ చేసి ఇవాళ దోసుకుంటుంది. అదే కాదు రోడ్డు ట్యాక్స్ అని మరొక రోడ్డు సెస్ అని మరొక రూపాయి వేసింది. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రజాకీయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. దౌర్భాగ్యం ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి చిక్కు శరము లేదు. మా ప్రభుత్వం వస్తే రోడ్ ఏదైతే వేట ఉందో తొలగిస్తామని చెప్పి ఇవాళ 36 రూపాయలు ప్రతి లీటర్ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తుంది. మన పక్క రాష్ట్రాలు తీసుకుంటే 10 నుంచి 17 రూపాయల వరకు ట్యాక్స్ తగ్గించాయి. కానీ ఇవాళ సెంట్రల్ ఆయిల్ కమిషన్ వారు రేట్లు తగ్గించిన